నమస్కారం. సిటికేబుల్ వార్తలకు స్వాగతం. నా పేరు భానుప్రకాష్. తాండూరు పట్టణంలోని డిసిఎంఎస్ కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంలో కంది కొనుగోళ్లు ప్రారంభమైన మొదటి దశలోనే కొనుగోలు కేంద్రాలలో రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నామని తమ ఆవేదనను మంగళవారం సిటికేబుల్తో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, కంది కొనుగోలు కేంద్రం ప్రారంభమైన కొన్ని రోజులకే ఇక్కడి అధికారులు రైతులకు ఇబ్బందికి గురి చేస్తున్నారని తెలిపారు. కందులు సరిగ్గా ఆరబెట్టలేదని, మద్దతు ధరను తగ్గించి కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాక తూకం చేసేటప్పుడు ఎలా పడితే అలా కందులను కింద పడవేసి తూకం చేస్తున్నారని, అలాగే మహిళలు తీసుకుని వచ్చిన కందులను రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. ఇప్పటికైనా మహిళా రైతులకు వసతులను ఏర్పాటు చేయాలని, ధాన్యాన్ని కింద పడవేయకుండా తూకం చేయాలని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేస్తున్నారు. కాకపోతే రైతులకు కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వచ్చి ఇక్కడనే దించుకుంటున్నారు. ఒక టోకెన్ సిస్టమ్ కల్పించింటే, ఒక పద్ధతి ప్రకారం ఇచ్చి పిలిచింటే రైతులు ఏ ఇబ్బందిగా ఇంత పర్సంటేజ్ తీసుకొని రావాలంటే ఏం అనిపించకుండే ఇక్కడ వచ్చిన తర్వాత ఎండ పోసుకోండి ఆ విధంగా చెప్పడము. ఇంకోటి ఏముందంటే కొంచెం కాంటలు అనేటివి జోకడము, వెనక ముందు జోకడం, మరియు పొద్దున్న వచ్చిన వాళ్ళకి ముందు వచ్చిన వాళ్ళకి వెనుకకు వచ్చిన వాళ్ళకి ముందుకి ఈ విధంగా జోకడం ఇబ్బంది అవుతుంది. రాత్రి వేళ ఈ తెచ్చినటువంటి మాల్కు ఎవరు తెచ్చిన వాళ్ళకే బాధ్యులు అంటున్నారు. మహిళలు తీసుకొస్తున్నారు కాబట్టి మహిళలు రాత్రికి ఉండలేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. వాళ్ళు వాళ్ళ యొక్క పప్పు ధాన్యాలకు వాళ్ళే బాధ్యులు అన్నట్టు ఏదైనా గవర్నమెంట్ నుంచి సెక్యూరిటీ కల్పించితే బాగుండే. మహిళలకు రాత్రి వేళ ఉండడానికి ఇబ్బంది కలుగుతున్నది. అదేవిధంగా తొందరగా జోకడం అనేది జరగలేకపోవడం జరుగుతుంది అన్నమాట. అట్లా ఆ విధంగా రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అట్లాగే కొంచెం లేబర్ అనేది చాలా తక్కువ ఉంది. 2-4 కాంటాలు ఎక్కువ ఏర్పాటు చేసింటే బాగుంటుంది అని నా యొక్క అభిప్రాయం అన్నమాట. కొంచెం ఏమున్నదంటే కొంచెం రైతుల్ని బట్టి కొంచెం డిస్కౌంట్ కొంచెం చల్లడం ఈ విధంగా అనేది వేస్ట్ అయిపోతుంది. కొంచెం ఏమున్నదంటే ఇక ఎక్కువ తక్కువ తీసుకోవడం అనేది జరుగుతుంది రైతుల దగ్గర నుంచి. ఒక ఎంత ఒక కిలోన ఒక సంచికి 5 రూపాయలు చొప్పున పైసలు తీసుకుంటున్నాం, మరియు కందులు కూడా తీసుకుంటున్నారు. ఈ విధంగా జరుగుతుంది. 10 కిలోలు 15 కిలోలు ఈ విధంగా తీసుకుంటున్నారు. 15 కిలోలు 20 కిలోల దాకా ఎక్కువ బస్తాలు ఉంటే ఎక్కువ తీసుకుంటున్నారు, తక్కువ ఉంటే ఒక మామూలుగా తీసుకుంటున్నారు. ఇలా జరుగుతుంది ఈ విధంగా. కొంచెం ఒక తీసుకున్నా పర్వాలేదు కానీ రైతులకు కొంత ఎక్కువ మొత్తంలో న్యాయం ఎక్కువ నష్టపోకుండా చూసుకుంటే బాగుండే ఆ విధంగాని మా యొక్క అభిప్రాయం. గవర్నమెంట్ రేటు 5,450 రూపాయలు వెళ్ళిపోతుంది. అంటే అకౌంట్లో పడుతుంది, ఎప్పుడు పడుతుంది అనేది తెలియదు. అది అతి తొందరలో పడింటే బాగుండే రైతులకు. ఎందుకంటే పెట్టుబడి పెట్టి చాలా రోజుల నుంచి వెయిట్ చేసి ఇక గవర్నమెంట్కు అకౌంట్లో వేస్తుందని ఎదురుచూపులు కాకుండా తొందరగా అకౌంట్లో పడేటట్లు గవర్నమెంట్ చూసుకుని ఉంటే బాగుండే తెలంగాణ ప్రభుత్వం నుంచి. ఎన్ని రోజులు అకౌంట్లో పడతాయి? ఎన్ని రోజులు అనేది సరైనటువంటి ప్రస్తావన తెలియలేదు. కాకపోతే 15 రోజులు లేదా 30 రోజులు అని అంటున్నారు. అది మినిమంలో పైసలు అయితే ఇంతవరకు రాలేదని అంటున్నారు. నేను కందులు తెచ్చి 3 రోజులు అయింది. ఎవరెవరు బలం ఉండరో వాళ్ళే కాట మీద పెట్టుకుంటున్నారు, కాట కడగొట్లాడుతున్నారు. ఆకలి అవుతున్నది, పైసలు లేవు. అమ్మలలో దింపనీకే పైసలు లేవు. నాది 3 రోజులా ఇన్ని ఇట్లనే ఉండా ఇస్తారో ఇప్పుడు జోకుతామంటున్నారు. నా నడుమ జోకిన ఇట్లా నడుమ ఉండదు, కావాలంటే పోయి చూడు. ఇక అంతా ఇలా బలం ఉండలేదా పని ఉండదు, బలం లేని వాళ్ళది ఏం లేదు. ఏడ పోతే విధంగా ఇదే దోపిడి పని ఉండదు. కానీ న్యాయంగా అనేది ఎక్కడ లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ నుండా ఈయన ఏం చేస్తున్నా, ఇంతవరకు కాట రాలేదు. నిన్న రాత్రి ఈయన వండుకున్నాం, మళ్ళీ ఇప్పుడు వచ్చిన మళ్ళీ ఈయన ఉండ అంతా ఈయన వండుకుంటున్నా, ఈయన తిరుగుతున్నా. చలి అయితే ఆగం పెడుతున్నది, కప్పుకునికెళ్ళేది ఏం లేదు. ఆ సంచులు అట్లనే వండుకున్నా రాత్రి.